పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 12వ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాలు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం నుండి 39వ వచనం వరకు. సువార్త పట్టణం మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ఈనాటి వాక్యాన్ని చదువుకొని ధ్యానించుదాం. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనర్చుటకే కానీ రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక అల్పక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాగా అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞల్లో ఏ అత్యల్పమైన దాన్నైనను భంగపరిచి అట్లు జనులకు బోధించినచో అట్టి వాడు పరలోక రాజ్యమున అత్యల్పుడిగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి ఇట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికునిగా పరిగణింపబడును. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాటి ఈ వాక్యం మనలందరినీ కూడా ఎంతో గొప్పగా భావిస్తూ ఉంది. వాక్యాన్ని చదవటం ధ్యానించటం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని ప్రకటించడానికి కూడా మనలందరినీ ప్రేరేపిస్తూ ఉంది. అయితే ఆ ప్రకటన ఏ విధంగా ఉండాలి అన్నది కూడా మనల్ని ఒక్కొక్కసారి గద్దిస్తూ ఉంది. ఏదో నిర్లక్ష్యంగా చదివేమంటే చదివాము, ఏదో ఎంతో కొంత చదివాము, ఏదో ఒకరోజు ఏదో కొంతసేపు చదివాము అని అనేక మార్లు తక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు ఈనాడు మనకి గట్టిగా బోధిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, వాక్యాన్ని చదివినప్పుడు దృఢ సంకల్పంతో నమ్మకంతో విశ్వాసంతో చదివి దాన్ని గ్రహించమని ప్రభు మనల్ని ఈనాడు ప్రేరేపిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం కొన్ని నియమ నిబంధనలతో ఆచారములతో మరియు చట్టాలతో నిండి ఉంటుంది. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడే స్వయంగా కొన్ని ఆజ్ఞల రూపంలో మోషే ద్వారా మనందరికీ ప్రసాదించాడు. ఈ ఆజ్ఞలు మనందరి హృదయాల్లో మదిలో ఉంచుకొని ఆజ్ఞానుసారముగా జీవించాలి. యేసు ప్రభు చేసిన కార్యాలు ధర్మశాస్త్రమునకు విరోధముగా ఉన్నాయని యేసు ప్రభుని అనేక రకాలుగా ఎసరించారు, ఖండించారు మరియు లేనిపోని మాటలు అన్నారు. వారి ఆలోచన సరళిని గమనించిన యేసు ప్రభు దేవుడు, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చి తినని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణంగా నెరవేర్చుటకే కానీ రద్దు చేయుటకు కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు పలికిన ప్రతి వాక్యం నెరవేరుతుందని, ఒక్క అక్షరం కూడా వ్యర్థము కాదని యేసు ప్రభు ఒక్కని చెప్పారు. మరియు మనందరం ధర్మశాస్త్రం పట్ల జాగరూకత కలిగి జీవించాలని, భంగపరచకూడదని మరియు తప్పుగా ప్రచారం చేస్తే పరలోక రాజ్యంలో అత్యల్పులుగా పరిగణింపబడతామని యేసు ప్రభు చాలా రూఢిగా చెప్తూ ఉన్నారు. అందుకే మనందరం పవిత్ర గ్రంథం పట్ల నిబద్ధత అలవర్చుకొని జీవించాలని, దేవుని వాక్యం యెడల శ్రద్ధ కలిగి జీవించాలని ప్రబోధిస్తూ ఉంది. నూతన ధర్మశాస్త్రం ప్రేమ బంధంపై ఆధారపడి ఉంది. ఇది మానవ హృదయాలపై లిఖించబడింది. పరిపూర్ణంగా దేవుని వాక్యాలను కార్యాలను చేయటానికి పూర్తిగా సహకరిస్తుంది. దేవుని చట్టంలోని సారమును, కట్టడలను, జీవిత విధానమును తప్పక అనుసరించాలని యేసు చెప్తూ ఉన్నారు. దేవుని పరిపూర్ణ హృదయంతో ప్రేమించినప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న నిగూఢ అర్థాన్ని గ్రహించగలం. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. రోమీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనం.
దేవుని ఆజ్ఞల సారాంశం ఏమనగా దేవుని ప్రేమ, సోదర ప్రేమ. మన జీవితాలను దేవుని ప్రేమతో ముద్రించుకొని దేవుని ప్రేమలో నెలకొని ఉండుటకు ప్రయత్నించుదాం. దయగల దేవుడు మన యొక్క సువార్త జీవితాన్ని నూరంతులుగా ఫలింపచేయుదురుగాక. మనం వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని యెడల శ్రద్ధ కలిగి దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నారన్న విషయాన్ని మరువకూడదు. మరియు కొద్దిగా వాక్యం చదవటం ద్వారా, ఏ రోజు బైబిల్ చదవటం ద్వారా మనం అనేక విషయాలను గమనిస్తూ ఉంటాం. అనేక విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటిని హృదయంలో పదిలిపరచుకొని వాక్యాన్ని మననం చేసి దేవుని యొక్క దీవెనలు పొందుతూ వాక్యాన్ని ఉన్నట్టుగా విశ్వసించి ప్రబోధించడానికి తయారు చేయమని అనుదినం ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.